హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవీస్ డైరీస్. ఇవాళ మనకు చలికాలంలో చాలా స్పెషల్గా దొరికే క్యారెట్స్తో క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి రెడ్ కలర్ క్యారెట్స్తో చేస్తున్నానండి. ఇవి మనకి చలికాలంలో స్పెషల్గా దొరుకుతాయి కదా, సూపర్ మార్కెట్స్లో అయినా బయట కూడా దొరుకుతాయి. మీకు దొరికితే కనుక ఈ క్యారెట్స్తో చేసుకోండి, లేకపోతే నార్మల్ క్యారెట్స్తో అయినా చేసుకోవచ్చు. అండ్ అలాగే దీనికి కావాల్సిన నెక్స్ట్ ఒక ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్, హాఫ్ లీటర్ ప్యాకెట్ తీసుకున్నాను. మనకి హాఫ్ లీటర్ పట్టదండి, బట్ ఫుల్ క్రీమ్ హాఫ్ లీటర్ తీసుకుని నేను వేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే, నేను ఇది ఖజూర్ పండుతో అదే డేట్స్తో చేస్తున్నాను. నేను ఇవి లైన్ డేట్స్ తీసుకున్నాను, అదే సీడ్స్ లేకుండా వస్తాయి కదా అవి తీసుకున్నాను. ఒక 10 to 12 వరకు తీసుకున్నాను, హాఫ్ కప్ వరకు. దాన్ని ఇప్పుడు ఈ పాలు వేడ్ చేసాం కదా, దాంతో నానబెట్టి అంటే వేడిగా వేడి పాలు పోసి ఒక చల్లారేంత వరకు నానబెడితే చాలు, అంటే ఒక 10 మినిట్స్ నానబెడితే చాలు. అండ్ అలాగే క్యారెట్ తురుము కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఈ తురుముని కుక్కర్లో వేసేసుకుని కొంచెం పాలు యాడ్ చేసుకుని ఒక హాఫ్ కప్ పాలు యాడ్ చేసేసుకుని దాన్ని ఒక 1 విజిల్ వచ్చేంత వరకు, మీడియం ఫ్లేమ్లో ఒక 1 విజిల్ వచ్చేంత వరకు వేడి చేసుకుంటే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. మీరు ఇలా కుక్కర్లో పెట్టుకుపోయినా నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఫాస్ట్గా ప్రాసెస్ అయిపోతుందని కుక్కర్లో పెట్టాను. సో ఇప్పుడు చూసారు కదా, ఇవి నానిపోయినాయి. వీటిని మనం పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పాలు యాడ్ చేసుకు, మీకు అవసరమైతే మధ్యలో పాలు యాడ్ చేసుకుంటే ఇలా థిక్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో నేను ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను. 2 స్పూన్స్ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఏ వెరైటీస్ అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ జీడిపప్పు అండ్ అలాగే బాదం అండ్ అలాగే పిస్తా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను. మీకు కావాలంటే కిస్మిస్, ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి యాడ్ చేశాను. సో వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత మనం వీటిలోనే ఖజూర్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని అది కూడా వేయించేసుకుంటాము. నేను ఇక్కడ 10 to 12 వరకు తీసుకున్నాను. అది పర్ఫెక్ట్గా నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే సరిపోయిందండి. మీకు కనుక ఇంకా షుగర్ అదే మీరు కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కనుక మీకు సరిపోలేదు అనిపిస్తే కనుక మీరు లాస్ట్లో బెల్లం యాడ్ చేసుకోండి. మనం ఇది హెల్దీ వేలో తయారు చేసుకుంటున్నాం కాబట్టి షుగర్ అనేది యాడ్ చేయకుండా లాస్ట్లో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఒక 2 to 3 స్పూన్స్ వరకు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ మొత్తం నేను నెయ్యిలో వేసేసి దాన్ని కొంచెం మొత్తం నెయ్యి, ఇప్పుడు మనకి నెయ్యి మొత్తం కలవలేదు కదండి, నెయ్యి మొత్తం పేస్ట్లో కలిసిపోయేంత వరకు తిప్పుకోవాలి. చూసారు కదా, బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇట్లా నెయ్యి మొత్తం ఆ పేస్ట్ మొత్తం పీల్ చేసుకునేంత వరకు నెయ్యిని తిప్పేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మొత్తం నెయ్యి అంతా మనకి ఖజ్జూర్ పేస్ట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీగా పెట్టేసుకున్న ఇప్పుడు క్యారెట్ తురుము ఉంది కదండి, కుక్ చేసుకుని రెడీగా పెట్టుకుంది, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటే ఒక జస్ట్ ఒక 5 మినిట్స్లో మనకి క్యారెట్ హల్వా అనేది చాలా టేస్టీగా అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది కొంచెం పాలు యాడ్ చేసాం కాబట్టి కొంచెం మనకి మరీ అంత లూజ్గా ఏం అవ్వలేదు. మనం జస్ట్ హాఫ్ కప్ యాడ్ చేసాం కాబట్టి చక్క నీట్గా కుక్ అయ్యి కరెక్ట్గా కన్సిస్టెన్సీలో వచ్చింది. మీకు ఒకవేళ ఇంకా నాకు మనకి జారుడ్గా కావాలనుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంకొంచెం పాలు కూడా పోసుకొని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నా సరిపోతుంది. లేదు ఇట్లా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఒక 5 మినిట్స్ ఇలా తిప్పేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుంటే మనకు నెయ్యి సెపరేట్ అవుతుందండి. అప్పుడు వరకు కుక్ చేసుకుంటే మనకి చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా కూడా అండ్ హెల్తీగా కూడా, అంటే మనం ఇప్పుడు షుగర్ అనేది ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి ఇందులో వేసినవన్నీ మనకి షుగర్ ఫ్రీ ఇంగ్రీడియంట్స్, అంటే మనం జస్ట్ డేట్స్ యాడ్ చేసాము తీపి కోసం అండ్ క్యారెట్స్ ఎట్లాగో మనకి హెల్తీ కదా. ఇప్పుడు చూసారు ఇలా మూత పెట్టేస్తున్నాను. జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్, మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకుని చేస్తే మనకి ఇలా చూసారా పక్కన నెయ్యి అనేది వచ్చేస్తుంది బయటికి. అలా ఎంతవరకు కుక్ చేసేసుకోవటమే. తర్వాత లాస్ట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకుని ఇది వేడివేడిగానే తినొచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీకు కొంచెం చల్లారిన తర్వాత తినొచ్చు. సో ఎలా తినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. అండ్ చాలా హెల్దీ కూడా, ఎందుకంటే మనం ఇందులో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడాము. అండ్ ఇది షుగర్ ఫ్రీ కూడా, ఎందుకంటే మనం డేట్స్ స్వీట్నెస్ కోసం డేట్సే వాడాం కాబట్టి ఎవరైనా డైట్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ ఉంటే కనుక డైట్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని తయారు చేసుకుని టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా మనం లాస్ట్లో సర్వ్ చేసుకుంటే చాలా ఈజీ అండ్ హెల్దీగా మన క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.